అయితే రాష్ట్ర భవిష్యత్తు కోసమే కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. సొంత నియోజకవర్గమైన కుప్పంలో నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. పేదరికం లేని సమాజం చూడాలన్నదే తన జీవితాశయమని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదని మరోసారి ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత జగన్లు చేతులు కలిపి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు. 2 రోజుల పర్యటనలో భాగంగా కుప్పంలో పర్యటించిన చంద్రబాబు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ప్రసంగించారు. ఏ కార్యక్రమం చేపట్టినా తాను కుప్పం నుంచే శ్రీకారం చూడతానని మరోసారి స్పష్టం చేశారు. జన్మభూమి కార్యక్రమాన్ని మొదటగా కుప్పం నుంచే ప్రారంభించి దేశంలో ఆదర్శంగా నిలిచామన్నారు. 6వ విడత జన్మభూమి కార్యక్రమం కూడా కుప్పం నుంచే శ్రీకారం చుట్టామన్నారు. టెక్నాలజీతో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న ఏపీని చూసి మోదీ అక్కసు వెళ్లగక్కుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, విపక్ష నేత జగన్లు మోదీతో కుమ్మక్కై రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత లబ్ధి, కేసుల నుంచి బయటపడేందుకే మోదీతో జగన్ లాలూచీ పడ్డారని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిశారు. ఈ రాష్ట్రం అభివృద్ధి కాకూడదు, అభివృద్ధి అయితే తెలంగాణలో ఉండే కేసీఆర్కి ఇబ్బంది వస్తుంది. అక్కడ మిగులు బడ్జెట్లో చేయలేదు, తక్కువ బడ్జెట్ తక్కువ ఆదాయంలో చేశామంటే అక్కడ ప్రజలు కూడా ఆలోచిస్తారు. అందుకే ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వం లేకుండా మనకి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. చిత్తూరు జిల్లాలో భారీగా పరిశ్రమలు రానున్నాయని జన్మభూమి సభలో చంద్రబాబు వెల్లడించారు. 2029 నాటికి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఆదరణ 2వ విడత పథకంలో భాగంగా లబ్ధిదారులకు పనిముట్లు అందజేశారు. కుప్పంలో 512 కోట్ల ఆస్తులు, పనిముట్లు, రుణాలు పంపిణీ చేపట్టారు. 18 కోట్ల రూపాయలతో కుప్పంలో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జ్ ని ప్రారంభించారు. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని, నూతనంగా నిర్మించిన డిగ్రీ కాలేజ్ భవనాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కేంద్ర సంస్థలను ఇవ్వలేదని, ద్రవ్య లోటును పూడ్చలేదని మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధుల్ని సైతం వెనక్కి తీసుకున్నారని దుయ్యబట్టారు.